అందరికీ నమస్కారం ఈ వీడియోలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉండేటువంటి బార్బిక్యూ నేషన్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మనకు అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఉంటుంది అంటే మనం ఎంత కావాలంటే అంత ఏది నచ్చితే అది మనం తినచ్చు మనకి కాస్ట్ ఎంత ఉంటుంది పిల్లలకు పెద్దవాళ్ళకు ఎంత పే చేయాలి అనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే వాళ్ళు బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ మనకు స్టార్టర్స్ ఎలా ఉంటాయి అలానే మెయిన్ మెనూ ఎలా ఉంటుంది డెజర్ట్స్ ఎలా ఉంటాయి లైవ్ కౌంటర్లు ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ప్రతీది చూపిస్తూ ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా బాబుది బర్త్డే అని చెప్పి మేము బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళాము మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బార్బిక్యూ నేషన్ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట దాంట్లోనే మనం ముందుగా టేబుల్ని బుక్ చేసుకోవాలి లేదంటే మనం డైరెక్ట్గా వెళ్ళైనా మనం టేబుల్ బుక్ చేసుకోవచ్చు కానీ ఆన్లైన్లో మనం ముందుగానే బుక్ చేసుకోవడం బెస్ట్ అనమాట ముందుగా బుక్ చేసుకుంటే పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకి లోపల ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లోనే లైవ్ కౌంటర్ ఉంది లైవ్ కౌంటర్లో ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపించినప్పుడు నేను చూపిస్తాను మనకి లోపలైతే ఇలా ఉంటుంది ఎంతమంది వెళ్ళాము అనే దాన్ని బట్టి మనకు టేబుల్స్ అయితే అసైన్ చేస్తారు ఎక్కువ మెంబర్స్ అయితే కొంచెం పెద్దగా ఉండే టేబుల్స్ ఉన్నాయి అలానే మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము సో మాకు ఈ టేబుల్ని అయితే అసైన్ చేశారు మనకు టేబుల్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంది నార్మల్గా టిష్యూస్ ప్లేట్స్ అన్నీ కామన్గానే ఉంటాయి కానీ ఇక్కడ బాటిల్ ఏంటంటే గ్లాస్ బాటిల్ అనమాట బాగుందని మీకు జస్ట్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ సర్వ్ చేసే పర్సన్స్ మనం వెళ్ళగానే వస్తారనమాట వచ్చిన వెంటనే మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా ఏమేమి కావాలనేది మనం ముందుగానే అడిగి తెలుసుకుంటారు నెక్స్ట్ మనకి ఇలా టేబుల్కి మధ్యలో నిప్పులతో ఉండేటువంటిది ఒక బాక్స్ లాంటిది గ్రిల్ చేసుకోవడానికి పెడతారు మనకి వాళ్ళు తెచ్చిన స్టార్టర్స్ అన్ని కూడా ఈ గ్రిల్లర్ పైన పెట్టుకుని మనం జస్ట్ రోస్ట్ చేసుకుని తినొచ్చు మేము వెళ్ళింది వీకెండ్ కాదు వెన్స్డే వెళ్ళాము సో జ్యూ జ్యూసెస్ లాంటివన్నీ కూడా ఆ రోజైతే ఫ్రీ అనమాట అంటే వీకెండ్ అయితే మనం జ్యూసెస్కి సెపరేట్గా బిల్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ జ్యూసెస్కి మాత్రమే జస్ట్ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ వీకెండ్ కాకపోతే మనం మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు వాళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ ఫ్రూట్ స్టార్టర్స్ అలానే మష్రూమ్ ఇంకా పన్నీర్ స్టార్టర్స్ కూడా పెట్టారు ఇప్పుడు అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పాను కదా ప్రైస్ ఎంత ఏంటి అనేది చూద్దాం పర్ పర్సన్కి వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అయితే మనకు బార్బిక్యునేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి బ్రాంచెస్ని బట్టి అలానే డేస్ని బట్టి వీకెండ్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ పన్నీర్ అయితే చాలా టేస్టీగా అనిపించింది అలానే ఇక్కడ ఫ్రూట్స్ కూడా మసాలా ఉప్పు కారం రాసి ఇలా రోస్ట్ చేసిస్తారన్నమాట చాలా బాగుంటాయి ఈ స్టార్టర్స్ అయితే బాగున్నాయి ఇప్పుడు నాన్ వెజ్ స్టార్టర్స్ చూద్దాం జస్ట్ మనం ఇలా గ్రిల్ చేసుకునే స్టార్టర్సే కాకుండా వాళ్ళు సెపరేట్గా కొన్ని కొన్ని స్టార్టర్స్ తెచ్చి పెడుతూ ఉంటారు ఆలుతో చేసిన క్రీమీ టెక్స్చర్ ఉండేటువంటిది ఒకటి ఇంకా క్రిస్పీ కార్న్ ఒకటి తంగి కబాబ్ అని ఒకటి ఉంటుంది అది కూడా తెచ్చి పెట్టారు ఇప్పుడు పెట్టేది ఏంటంటే మటన్ కీమా కబాబ్స్ అన్నమాట ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా మనకు చాలా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టార్టర్స్ అయితే పెడతారు నాకు నేమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా గుర్తులేవు అలానే వీటితో పాటుగా మనకు దహీ పూరి పెడతారు ఇంకా పానీ పూరి కూడా పెడతారు ఈ రెండు కూడా దహీపురి అయినా పానీపూరి అయినా కూడా రెండు చాలా టేస్టీగా అనిపించాయి ఏంటంటే మటన్ కబాబ్స్ అన్నాను కదా ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేశాక మనకు ఏవైతే బాగా నచ్చాయో అవి కావాలి అంటే వాళ్ళు మరలా తెచ్చిస్తారు మాకు స్టార్టింగ్లో ఫ్రూట్స్ ఇంకా వెజ్ ట్రాటర్స్ అయితే పెట్టారు కదా ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్ ట్రాడర్స్ పెడుతున్నారు నాన్ వెజ్లో మనకు చికెన్ ఫిష్ ఫ్రాన్స్ ఉంటాయి ఈ స్టార్టర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మనకు ఇలా గ్రిల్లర్ పైన పెట్టేస్తారు కదా మనం తింటూ ఉన్నప్పుడే ఒక వైపు వదిలేకుండా ఇలా మూవ్ చేస్తూ తి మనం తింటూ ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలానే క్రిస్పీ కార్న్ పొటాటోతో చేసినటువంటి క్రీమీ టెక్స్చర్ ఉంటుందని చెప్పా కదా ఇది కూడా చాలా టేస్టీగా అనిపించింది ఇవన్నీ అయితే బాగున్నాయి స్టార్టర్స్ ఇక నెక్స్ట్ ఈ స్టార్టర్స్ అయితే చూద్దాం ఇక నెక్స్ట్ తంగడి కబాబ్ అని పెట్టారు ఇది చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో తింటుంటే కూడా అంత టేస్టీగా అనిపించింది చాలా జూసీగా కూడా ఉందనమాట నాకు స్టార్టర్స్ అన్నింటిలో కూడా ఇది బాగా నచ్చింది తర్వాత మేము ఇక్కడ కొన్ని డ్రింక్స్ని అయితే ఆర్డర్ చేసాము ఫ్రెష్ లైమ్ సోడా అలానే లేడీ ఇన్ రెడ్ ఇంకొకటి ఏంటంటే పసిపిక్ బ్లూ మొజాటో అనమాట ఇవైతే అన్నీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క వెరైటీ అయితే ఆర్డర్ చేశాము మనకు ఈ డ్రింక్స్ అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వరకు తిన్న స్టార్ట్స్లో మీకు ఏమేమి కావాలని మరలా ఎక్స్ట్రా ఏమైనా కావాలా అని అడిగారనమాట సో మేము మళ్ళీ ప్రాన్ ఇంకా ఫిష్ అయితే చెప్పాము సో అవి తెచ్చి పెడుతున్నారు అలానే వెజ్తో చేసినటువంటి ఒక కట్లెట్ లాంటిది పెట్టారు ఇదైతే టేస్ట్ బాగోలేదు ఇందాక పిల్లలకి ప్రైజ్ ఎంత ఉంటుందని చెప్పడం మర్చిపోయాను నార్మల్గా వెబ్సైట్లో అయితే సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలకు అప్పుడు పెద్దవాళ్ళకి నైన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా దాంట్లో హాఫ్ ప్రైజ్ అయితే ఉంటుందని చూపించారు కానీ ఫైనల్గా మా బాబుకైతే ఏమీ ఛార్జ్ చేయలేదు ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్తే పెద్దవాళ్ళకు ఉండే ప్రైజ్లో ఒక హాఫ్ ప్రైజ్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వెబ్సైట్ చెక్ చేయొచ్చు టైమింగ్స్ అయినా ఏదైనా సరే ఇంకా ఇక్కడ ప్రాన్ అండ్ ఫిష్ కూడా చాలా టేస్టీగా అనిపించాయి చికెన్ విషయానికి వస్తే కాస్త యావరేజ్గా అనిపించింది మేము ఇలా స్టార్ట్స్ తింటున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి అడుగుతున్నాను అనమాట మీకు ఇవన్నీ టేస్ట్ ఎలా ఉన్నాయి ఇంకా స్పైసీగా కావాలా లేకపోతే టేస్ట్లో ఏదైనా వేరియేషన్స్ చేయాలని అడుగుతున్నారనమాట ఒకవేళ మనకు మన టేస్ట్ని బట్టి ఏమైనా వేరియేషన్స్ కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు ఇక ఫైనల్గా మా స్టార్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాం వన్స్ స్టార్టర్స్ అన్ని కంప్లీట్ చేయక మనకి టేబుల్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేస్తారు ఆ రోజు మా సార్కి బర్త్డే అని చెప్పి అమ్మ కూడా వచ్చింది ఇక్కడ మీకు మెయిన్ మెనూలో ఏమేమి ఉంటాయి అనేది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను ఇదేంటంటే చికెన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ ఇంకా మనకు బటర్ చికెన్ ఎగ్ ఇంకా చాలా వెరైటీ కర్రీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అలానే సూప్స్ ఇష్టపడే వాళ్ళ కోసం నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ సూప్ అలానే టమాటో సూప్ ఇవి కూడా ఉన్నాయి చాలా వేడివేడిగా కూడా ఉన్నాయి ఇంకా మనకు నూడుల్స్ అలానే పక్కన సాస్ ఉంది ఇంకా వెజ్ కర్రీస్ ఉన్నాయి మనకి ఒకవేళ ఏ కర్రీస్ ఏంటి అనేది తెలియకపోతే పైన ఇలా ఇండికేట్ చేస్తారన్నమాట సో దాని కిందన ఉన్న కర్రీ అదే ఉంటుంది ఇంకా మనకు రైస్ వెజిటబుల్ పులావ్ కూడా ఉంది ఇక్కడ చాలా రకాల వెరైటీ ఐటమ్స్ అయితే ఉంటాయి వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ వాళ్ళకు మనం ఒకసారి ఇవన్నీ ఏమున్నాయో చెక్ చేసుకుని మనకు నచ్చినవి మనం వేసుకోవడమే అనమాట మనకి పక్కనే సపరేట్గా ప్లేట్స్ ఉంటాయి సో మనం ప్లేట్స్ తీసుకుని మనకు ఏ ఐటమ్స్ నచ్చితే అవన్నీ కూడా వేసుకోవచ్చు అలానే ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఇలా కట్ చేసి పెట్టారు అలానే ఇంకా ఫ్రూట్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఈ సలాడ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయనేది నేను మీకు టేస్ట్ చేసి అయితే చెప్తాను తర్వాత ఇక్కడ మనకి కర్డ్ రైస్ అని పాస్తా అని ఇంకా రష్యన్ సలాడ్ అని చెప్పి చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి అలానే మీకు బార్బిక్యూ నేషన్లో ఏ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా కోసం అయితే అన్నీ చూపిస్తున్నాను ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలానే మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫైనల్గా ఈ ఐటమ్స్ అన్నీ చూశారు కదా ఇక్కడ ఉన్న వాటిలో నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా అనిపించింది బాగుంది కూడా ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ కావాలంటే నాన్స్ కూడా ఇస్తారన్నమాట మేము నాన్ కూడా ఆర్డర్ చెప్పాము సో నాన్ కూడా ఇచ్చారు నాన్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా అనిపించింది నాన్ విత్ మటన్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను నాన్ విత్ మటన్ అయితే బాగోలేదు మటన్ కర్రీ టేస్ట్గా అనిపించలేదు నాన్ విత్ బటర్ చికెన్ అయితే బాగుంది బటర్ చికెన్ కర్రీ కూడా నాకు చాలా టేస్టీగా అనిపించింది ఇంకా మనకి ఇక్కడ ఎలా ప్లేట్స్ ఉంటాయి మనకు కావాలంటే వేరొక ప్లేట్లో సలాడ్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సలాడ్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాము ఏవేవి ఎలా ఉన్నాయనే చెప్తాను బార్బిక్యూ నేషన్ లాగానే యాబ్సల్యూట్ బార్బిక్యూ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది ఇవి రెండు కూడా అన్ అన్లిమిటెడ్ ఫుడ్సే అనమాట ఒకవేళ మీకు దానికి సంబంధించిన వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అన్లిమిటెడ్ ఫుడ్ కదా ఎంత కావాలంటే అంత తినొచ్చు అనుకుంటాం కానీ మ్యాక్సిమం ఎక్కువగా తినలేం అనమాట నేను ఇక్కడ స్టార్టర్స్ నాను తినేసరికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది జస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తే రివ్యూ ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి టేస్ట్ చేస్తున్నాను నూడిల్స్ అయితే బాగున్నాయి పాస్తా అసలు బాగోలేదు నార్మల్గా రష్యన్ సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎందుకు ఇక్కడ అంత టేస్టీగా అనిపించలేదు అలానే కార్న్ కానీ ఇక వేరే సలాడ్స్ కానీ ఏవి బాగలేవు నెక్స్ట్ మీకు లైవ్ కౌంటర్ని చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని రకాల రెసిపీస్ని మనకు నచ్చినట్లుగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక మా అందరికీ కూడా ఫుల్ అయిపోయింది అనమాట మేమైతే ఏ రెసిపీస్ కూడా కస్టమైజ్ చేయించుకోలేదు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను నార్మల్గా మనకు లైవ్ కౌంటర్లో ఇంకా చాలా రకాల వెరైటీ రెసిపీస్ అయితే ఉంటాయి ఇక్కడైతే కొంచెం తక్కువగా అనిపించాయి నాకైతే పెద్దగా వెరైటీస్ అయితే ఏమీ లేవు లైవ్ కౌంటర్లో అలానే మనకి ఇక్కడ స్వీట్స్ చాలా రకాల కేక్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటి అనేది ఒకసారి చూసేయండి ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే ముంగ్ దాల్ హల్వా గులాబ్ జామున్స్ అలానే పాయసం కూడా ఉంది ఇక నెక్స్ట్ వీటన్నిటి టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్తాను ఇక మూంగ్ దాల్ హల్వా అయితే చాలా టేస్టీగా అనిపించింది ఇక తర్వాత ఏవైనా సరే ఇక అంత టేస్టీగా అనిపించలేదు కేక్స్ అయినా స్వీట్స్ అయినా కూడా కేక్స్ అవి కూడా కొంచెం డ్రైగా అనిపించాయి ఇక చివరిగా మీకు ఐస్ క్రీమ్ కౌంటర్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ రకరకాల కుల్ఫీస్ అయితే ఉంటాయి మనకు నచ్చిన కుల్ఫీని మనం సెలెక్ట్ చేసుకుని ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక ఐస్ క్రీమ్స్ విషయానికి వస్తే టూ వెరైటీస్ అయితే ఉన్నాయి వెనిలా ఒకటి మ్యాంగో ఫ్లేవర్ ఒకటి ఉంది ఇక ఈ ఐస్ క్రీమ్స్ని అయితే వీళ్ళు కస్టమైజ్ ఏమి చేయరు ఇక డైరెక్ట్ స్కూప్ తీసి మనకు ప్లేట్లో విసిచ్చేస్తారు అంతే ఇక్కడ మనం తీసుకున్న కుల్ఫీల్ని కొంచెం మనకు అట్రాక్టివ్గా కనిపించేలాగా కొంచెం కస్టమైజ్ చేయించుకోవాలి అంటే ఇలా ఇక్కడ మనకు సబ్జా గింజలు డ్రై ఫ్రూట్స్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు ఏవి కావాలంటే అవి ఇలా వేయించుకోవచ్చు ఇక్కడ మేము పాన్ కుల్ఫీ అలానే మలై కుల్ఫీ తీసుకున్నాము జస్ట్ పైన ఇలా అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొంచెం నట్స్ అలానే సబ్జా గింజలు అవి వేయించుకుంటున్నాము మనకి ఫైనల్గా చూడడానికైతే ఇలా ఉన్నాయన్నమాట మా బాబు కోసం ఇలా చాక్లెట్ కుల్ఫీ తీసుకున్నాము ఇవి కుల్ఫీ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉన్నాయి ఆ రోజు మా బాబు బర్త్డే అని చెప్పాను కదా సో దానికి తగినట్లుగా వాళ్ళు ఏదైనా అకేషన్ ఉంటే సెలబ్రేషన్ అయితే చేస్తారు బర్త్డే కేక్ మనం కావాలి అనుకుంటే పార్సల్ చేయించుకుని తీసుకెళ్ళచ్చు ఫైనల్గా మీకు బార్బీకకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్